పెదమద్దాలి పామర్ నియోజకవర్గంలోని పెదమద్దాలి గ్రామంలో అంబేద్కర్ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులు ఈ వర్షాకాలం పోయిన సంవత్సరం వర్షాకాలం సీజన్లో మురిగినీరు ఇంట్లోకి వచ్చేసి పసిపిల్లలకి విషజ్వరాలు అదేవిధంగా ఈ మురిగినీరు ద్వారా బయటికి వెళ్ళాలన్నా లోపల రావాలన్నా ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా కలిసిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఫొటోస్ రూపంలో గత కలెక్టర్కి మేము వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది 9 నెలల క్రితం. మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా ఈరోజు కూడా వచ్చి కొత్త కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. వారం రోజుల క్రితం ఇదే పెదమద్దాలి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి వైసీపీ నాయకులారా, అధికార పక్షంలో ఉన్న నాయకులారా, దయచేసి మా గ్రామాల్లోకి రావద్దు, మా గ్రామంలో మీరు ఏ పని చేయట్లా, మా ఓట్లన్నీ దండుకున్నారు, ఈరోజు మా అంబేద్కర్ కాలనీని ఈ రకంగా ఒక అన్టచబుల్గా ఒక ఇదిలాగా మమ్మల్ని వదిలేశారు మీరంతా, మీరెవరూ రావద్దని ఆ ఊర్లో నడిబోటు ఊరు సెంటర్లో ఒక బ్యానర్ పెట్టుకున్నారు. ఆ గ్రామస్తులంతా కలిసి వైసీపీ నాయకులు ఒత్తిడితో ఆ బ్యానర్ తీయమన్నా తీయట్లా. ఈరోజు గ్రామస్తులు ఒకటే అడుగుతున్నారు, మాకు మీరు రోడ్లు వేసి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేస్తే తప్ప మేము మళ్ళీ ఓట్లు వేయమని మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కైలా అనిల్ కుమార్ని, నీకు కొద్దైనా బుద్ధున్నా సిగ్గున్నా ఈ పార్టీకి నువ్వు రాజీనామా చేయాలి. వాళ్ళందరూ ఓట్లు దండుకున్నావు. ఇంకొక 6 నెలల్లో ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఇప్పటివరకు వాళ్ళ మోహం చూడాల. మేము ప్రతిపక్షంగా మా వంతుగా మేము కలెక్టర్లను అర్జీలు ఇస్తున్నాం, పోరాటం చేస్తున్నాం, వారి వైపు నిలబడుతున్నాం. కానీ స్థానిక శాసనసభ్యుడు అయిన కైలా అనిల్ కుమార్ ఈ రోజు కూడా అంబేద్కర్ కాలనీలో ఉన్న సమస్యల గురించి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన పాపాన పోలా, సమస్య ఏ రకంగా ఉందో పోయి వీక్షించలా, వాళ్ళకు ఒక నమ్మకం భరోసా కూడా కల్పించలేని దీనాతి స్థితిలో ఉన్న స్థానిక శాసనసభ్యుడు కైలా అనిల్ కుమార్, నీకు కొద్దిగైనా బుద్ధి ఉంటే, కొద్దిగైనా మానవత్వం ఉంటే నువ్వు రాజీనామా చేయి. నువ్వు చేయలేవు కాబట్టి, అంబేద్కర్ కాలనీ వాసుల సమస్యలు తీర్చలేవు కాబట్టి నువ్వు రాజీనామా చేయి.